ఈ దీపావళి కోసం నేను తీసుకున్న కొన్ని వస్తువులు. ఈ సారీస్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఒకటి రెడ్ ఒకటి ఎల్లో కలర్ అనేది ఆర్డర్ చేశాను. ఇందులో మనకి ఇంకా రెండు మూడు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఫోటోలో చూసి ఆర్డర్ చేశాను. రియల్గా కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది బెంగాల్ సాఫ్ట్ ఖాదీ కాటన్ అండ్ మనకి ఒక డిఫరెంట్ లుక్ అనేది కూడా ఉంది. నేను అందుకోసమే రెండు ఆర్డర్ చేశాను, ఒకటి ఎల్లో ఒకటి రెడ్ కలర్. ఇది మనకి పళ్ళు అనేది రెడ్ కలర్ వచ్చి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చింది. చాలా సాఫ్ట్గా చాలా ట్రెండీగా ఉంది శారీ అయితే. మిగతా కలర్స్ కూడా సేమ్ ఇదే డిజైన్లోనే, ఓన్లీ కలర్స్ మాత్రమే డిఫరెన్స్ అంతే. దీని రేట్ వచ్చేసి 888 రూపీస్. రేటు కూడా చాలా రీజనబుల్ అండ్ మనకి ఒక కొత్త లుక్ అనేది కూడా ఉంది అన్న ఉద్దేశంతో నేను రెండు ఆర్డర్ చేశాను. ఈ శారీ మనం ఏ విధంగా అయినా కట్టుకోవచ్చు, మనకి ముడతలు అనేది కూడా రాదు. కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎల్లో శారీ కూడా ఇదే డిజైన్ తోటి చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎల్లో శారీ చూద్దాం. సేమ్ రెడ్ కలర్ శారీ ఎలా అయితే ఉంటుందో యాజ్ టీజ్గా ఎల్లో శారీ కూడా ఉంటుంది. ఈ శారీ పళ్ళు బార్డర్ కూడా ఎల్లో వచ్చింది, బ్లౌజ్ కూడా ఎల్లో ఇచ్చాడు. చాలా బాగుంది చూడ్డానికి. మీకు నచ్చినట్లయితే కింద ఆర్డర్ చేసుకోండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒక డ్రెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, చూద్దాం ఎలా ఉందో. ఇది కూడా పూర్తిగా కాటన్. మనం రొటీన్గా వేసుకునే డ్రెస్సెస్ కాకుండా ఇది కొంచెం ఒక డిఫరెంట్ లుక్ అనేది ఉంది. ఈ డ్రెస్ రేట్ వచ్చేసి 750 రూపీస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది. నేను స్టార్టింగ్లో చూసిన రేట్ అయితే 900 ఉంది, నేను ఆర్డర్ చేసే టయానికి 750 ఉన్నది. ఇది వచ్చేసి టాప్, కాకపోతే ఇది స్లీవ్లెస్ వచ్చింది. క్లాత్ మాత్రం ప్యూర్ కాటన్ అండ్ చాలా బాగుంది. ప్యాంట్ కూడా పూర్తిగా కాటన్, రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్యాంట్ చాలా ట్రెండీగా ఉంది. డ్రెస్ అయితే మాత్రం ఇందులో మనకి సైజులు అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు. ఫోటోలో డ్రెస్ ఎంత బాగుందో రియల్గా కూడా అంతే బాగుంది. ఒకవేళ మనకి డ్రెస్ కానీ క్లాత్ కానీ నచ్చకపోతే రిటర్న్ కూడా చేయొచ్చు. 14 డేస్ అనేది మనకి టైం అనేది ఇచ్చాడు. అండ్ నాకు చాలా రీజనబుల్ రేట్ అండ్ చాలా ట్రెండీగా అనిపించింది, అందుకోసమే నేను ఆర్డర్ చేశాను. డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇందులో ఎన్నో వెరైటీ మోడల్స్ అనేవి ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ దీపావళి కోసం ఒక వెండి ప్లేటు అలాగే చిన్న ప్రసాదం బౌల్ అనేది తీసుకున్నాను. ఈ వెండి ప్లేట్ గ్రామ్స్ వచ్చేసి 161 గ్రామ్స్, అలాగే ఈ బౌల్ కూడా 32 గ్రామ్స్. మేకింగ్ ఛార్జెస్తో సహా 3100 పడింది. అండ్ మనకి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటివి ఒక రెండు ఉన్నాయి, ఇంకొకటి ఉంటే సెట్గా ఉంటుందని తీసుకొచ్చాను. అలాగే ప్లేట్ వచ్చేసి 161 గ్రామ్స్. రేట్ వచ్చేసి విత్ మేకింగ్ ఛార్జెస్తో సహా నాకు 12600 పడింది. డిజైన్ కూడా చాలా బాగుంది. మనం దేవుడి దగ్గర పూలు పళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.